Hi Andy, welcome back to Myna's Recipes. Iros mana channel lo brown rice to chaddannam ela prepare cheskovalo chuddamandi. Chala manchi recipe, ala healthy recipe chala. Idi ee recipe manam brown rice to chestunnam kabatti evaraina pillalu peddalu sugar patient lu evaraina kuda easy ga oka cup varaku tinochandi. Chala baaguntundi, chala tasty ga untundi. Deeni kosam manam munduga ఏం చేయాలంటే ఇలాగ ఒక మట్టి పాత్ర కానీ లేదంటే మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే స్టీల్ బౌల్లో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఒక కప్పు వరకు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు రోజు ఇంట్లో ఏ బియ్యం వాడతారో అవి కూడా తీసుకోవచ్చు. మేమైతే బ్రౌన్ రైస్ వాడతామండి. బ్రౌన్ రైస్ తీసుకున్నాను నేను. ఇలా ఒక కప్పు బ్రౌన్ రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బ్రౌన్ రైస్కి 3 కప్పుల వరకు వాటర్ పోసుకుని ఒక గంట నానబెట్టుకోవాలండి. బ్రౌన్ రైస్ నానితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి ఒక 20 నుంచి 30 నిమిషాల్లో అన్నం అనేది మనకి ఉడికిపోతుందండి. మీరు దీన్ని నైటే ప్రిపేర్ చేసేసుకుని నైటు పెరుగులో ఉంచేసుకుని లేదా వాటర్లో ఉంచేసుకుని ఉదయం పెరుగు కలుపుకుని తింటే ఆ బెనిఫిట్స్ వేరుగా ఉంటాయండి. చాలా మంచి రెసిపీ. బీపీ ఉన్న వాళ్ళకి, నీరసం ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బ్రౌన్ రైస్తో అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీకు బ్రౌన్ రైస్తో చేసి చూపిస్తున్నాను. చూడండి, ఒక కప్పు రైస్కి మొత్తం నాకు ఫుల్ వచ్చింది. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 2 కప్పుల పాలు, అన్నం చల్లారిన తర్వాత నేను గోరువెచ్చని పాలు వేస్తున్నానండి. అన్నం వేడిగా ఉంటే పాలు చల్లగా ఉండాలి. ఇదైతే అన్నం చల్లారిపోయిందండి. అన్నం అంతా చల్లారిపోయిన తర్వాత వేస్తున్నాను నేను. ఇలా 2 కప్పుల పాలు పోసాను. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు పెరుగు వేస్తున్నానండి. ఇలా పెరుగు వేసి ఒకసారి ఈ అన్నం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన దానిలోకి 1 ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా గాట్లు పెట్టుకుని అవి కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. ఉదయం మాత్రమే తినేటప్పుడు సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు సాల్ట్ వేయకుండా ఇలాగే మూత పెట్టి ఉంచేస్తాను. ఇలా నైట్ అంతా కూడా నేను ఇలా ఉంచేసానండి. తర్వాత మార్నింగ్ చూసేసరికి బాగా పెరుగంతా కూడా గడ్డగట్టేసి ఉన్నదండి. చాలా బాగుంది కూడా. చూడండి, ఉదయానికి మనకి రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఉంది కదండి. తినడానికి కూడా ఎంతో బాగుందండి. చాలా యమ్మీగా ఉంది. మీకు రోజు తినే ఇడ్లీ దోశ వీటికంటే కూడా చాలా బాగుంది. ఇంకొంచెం పెరుగు వేసానండి. మీరు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తురిమిన క్యారెట్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా తినడానికి కూడా బాగుంటుందండి. ఇలా నేను కొద్దిగా 1 క్యారెట్ వరకు తురిమేసి వేసేసాను. ఇలాగే తినేయచ్చండి మీరు. కాదు అనుకుంటే కొద్దిగా పోపు వేసుకుని కూడా తినచ్చు. ఈ టైంలో నేను ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మాత్రమే సాల్ట్ వేసి కలుపుతానండి. ఇలా సాల్ట్ వేసేసి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసి నేనైతే కొద్దిగా పోపు వేసాను. పోపుతో పాటు కొద్దిగా వేయించిన పల్లీలు కూడా వేసానండి. చిన్నపిల్లలకి వేయించిన పల్లీలతో పాటు పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో కొద్ది కొద్దిగా నంచుకుంటూ తింటారు. చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఈ మంచి రెసిపీని ఒక్కసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.